గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఆసియా ఖండానికి చెందిన అన్ని మార్కెట్లు, ముఖ్యంగా జపనీస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతోంది. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ను మనకు సూచిస్తోంది నిన్నటి కరెక్షన్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ సెషన్ తర్వాత. సో లాస్ట్ నైట్ యుఎస్లో మనం నిన్న మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం, ఎన్విడియా రిజల్ట్స్ కోసం మార్కెట్ ఎదురు చూస్తుందని. పోస్ట్ మార్కెట్ అవర్స్ ఎన్విడియా స్టాక్ 9% పెరిగింది. పోస్ట్ ఎర్నింగ్స్ అనౌన్స్మెంట్ చాలా స్ట్రాంగ్ నెంబర్స్ వచ్చాయి. రెవెన్యూ 265% రెవెన్యూ అండ్ సేల్స్ రెండు కూడా అంచనాల కంటే చాలా మెరుగ్గా వచ్చాయి. 265% పెరిగింది ఆదాయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్కి డిమాండ్ కొనసాగుతోంది అంటూ ఎన్విడియా చెప్పడం గమనించాం. సో డేటా సెంటర్ చిప్స్ కావచ్చు, గ్రాఫిక్స్ అంటే జీపీయూస్ అంటాం, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్, వీటికి సంబంధించిన డిమాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏఐ ఆఫరింగ్స్కి అత్యద్భుతమైన మార్కెట్ ఉంది. ఎక్సలెంట్ FY25 మేము చూడబోతున్నాం అంటూ ఎన్విడియా చెప్పింది. సో డేటా సెంటర్ బిజినెస్ 409% ఇయర్ ఆన్ ఇయర్ పెరగటం గమనించాము. దీంతో అసలు ఎన్విడియా స్టాక్ బహుశా ఇక్కడ నుంచి కూడా ఇంకా అత్యద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్న ఒక నమ్మకం మార్కెట్స్లో కుదురుకుంటుంది. సో దీనికి తోడుగా FOMC మినిట్స్ సంబంధించిన నిర్ణయాలు కూడా అవి మార్కెట్ ఊహించినట్లుగానే వచ్చాయి. దాంతో నిన్న చివరిలో కోలుకున్నాయి యుఎస్ మార్కెట్స్. ఇప్పుడు మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ కాబోతోంది. అయితే నిన్న మార్కెట్ ఒక మనకు కొంత డేంజర్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మార్కెట్స్ అఫ్కోర్స్ యుఎస్ ఫ్యూచర్స్ కొంత వీక్ అయ్యాయి, కానీ మన మార్కెట్స్ ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది చూసాం. బ్యాంక్స్లో డెలివరీ బెస్ట్ బయింగ్ కొనసాగింది. ఫర్ ఇన్స్టాన్స్ యాక్సిస్ బ్యాంక్లో 578 crores, HDFC బ్యాంక్ 2148 crores డెలివరీ బెస్ట్ బయింగ్ జరిగింది. అయినా కూడా స్టాక్ 1% డౌన్ HDFC బ్యాంక్. సేమ్ ఈజ్ ది కేస్ విత్ ICICI బ్యాంక్, 900 crores డెలివరీ బెస్ట్ బయింగ్. ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్, SBI వీటన్నిటిలోనూ 400 to 500 crores ఆర్ మోర్ దాన్ HDFCలో అయితే 2000 crores పైగా డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది మనం చూసాం. కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ కూడా చూసాం. ABB లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం గమనించాం. రియల్ ఎస్టేట్ ప్యాక్ అవుట్ పెర్ఫామ్ చేసింది, కానీ మిగతావన్నీ కూడా మనకు ఐటీ ప్యాక్ ముఖ్యంగా చాలా వీక్గా కనిపిస్తుంది. యుఎస్లోనేమో ఐటీ ప్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మన దగ్గర అఫ్కోర్స్ లాస్ట్ 6 మంత్స్గా ఐటీ బాగా పెర్ఫామ్ చేసింది, లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ రెండు కూడా. కానీ ఇక్కడ లాస్ట్ ఫ్యూ సెషన్స్గా మాత్రం ఐటీ వీక్గా ఉంది. ఐటీ ఇండెక్స్ కనుక మనం చూస్తే 20-డే మూవింగ్ యావరేజ్ కిందకి రావటం అనేది చూస్తున్నాం. కాబట్టి ఐటీ ప్యాక్ ఇవాళ ఎన్విడియా రిజల్ట్స్ నాస్డాక్ మూవ్ అనుగుణంగా ఇక్కడ కూడా ఐటీ ప్యాక్ పెరిగితే ఓకే, అదర్వైజ్ ఐటీ ప్యాక్ విల్ లీడ్ ది మార్కెట్ లాసెస్. అండ్ బ్యాంక్స్ ఎనీవే కొంత ఇక్కడ నుంచి లీడర్షిప్ రోల్ బ్యాంకింగ్కి మారుతుంది అన్న అనుమానం వస్తుంది ఈ డెలివరీ బేస్డ్ బయింగ్ నెంబర్స్ కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే. ఎందుకంటే ఐటీ నుంచి బ్యాంక్స్కి ఒకవేళ లీడర్షిప్ మారితే మంచిదే, ఎందుకంటే బ్యాంక్స్ హ్యావ్ గాట్ హైయర్ వెయిటేజ్ ఇన్ ది నిఫ్టీ. ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ నిఫ్టీ బ్యాంక్స్ ఫైనాన్షియల్స్తోనే నిండుంది కాబట్టి. కానీ అది జరుగుతుందా లేదా అనేది మాత్రం ఇక్కడ చూడాల్సిన అంశం. చాలా కీలకం ఇవాళ రేపు జరగబోయే ట్రేడింగ్. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2 రోజులుగా తగ్గుతుంది, నేను కూడా 1.25% అడ్వాన్స్ డిక్లైన్స్ ఆల్మోస్ట్ 1:2. చాలా స్టాక్స్లో మనం ప్రాఫిట్ బుకింగ్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హైయర్ లెవెల్స్లో స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ ప్రైస్ తగ్గింది కదా అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉంటే కొన్నిట్లో మనం గమనిస్తున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు ఈ ఏఐకి సంబంధించిన హడావుడి నడుస్తుంది కాబట్టి ఐటీలో కూడా చాలా సెలెక్టివ్గా ఏ కంపెనీలు అయితే ఐటీ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేస్తున్నాయో అటువంటివి LTI మైంట్రీ, జెన్సార్ టెక్నాలజీస్, నెట్వెబ్ టెక్నాలజీస్, ఇటువంటి కంపెనీస్ సెలెక్టివ్గా కొనుగోలు చేయటమే మంచిది. అండ్ పెయింట్స్ మార్కెట్లో ఇవాళ ఒక అతిపెద్ద డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది. బిర్లా ఆపోస్ పెయింట్స్ అంటే గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బిర్లా గ్రూప్కి చెందిన గ్రాసిమ్ ఇవాళ 3 ప్లాంట్లని ఒకే కాలంలో ఏకకాలంలో ప్రారంభించబోతోంది. హర్యానా, తమిళనాడు అండ్ పంజాబ్. పానీపట్, మనం పానీపట్ యుద్ధం అనేది మనకు తెలుసు, పానీపట్లో ఒక యుద్ధం జరిగింది, హిస్టరీ స్టూడెంట్స్ బాగా తెలుసు. సో ఆ పానీపట్ యుద్ధం లాంటిది ఇవాళ ప్రారంభమవుతోంది. పెయింట్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, కాన్సైనెరోలాక్, ఇలా ఈ 3 కంపెనీలు డామినేట్ చేశాయి. ప్రస్తుతం మనం గమనిస్తే ఏషియన్ పెయింట్స్కి 59% మార్కెట్ షేర్ ఉంది, బెర్జర్ పెయింట్స్ 20%,
కాన్సర్న్ ఎల్లాకి 15%, అంటే 95% ఆల్మోస్ట్ 94% మార్కెట్ షేర్ ఈ మూడు కంపెనీలదే పెయింట్ ఇండస్ట్రీలో, అంటే ఆర్గనైజ్డ్ పెయింట్ ఇండస్ట్రీలో. ఆక్సో నోబెల్దే ఒక 6% మార్కెట్ షేర్ ఉంది. ఇంకా ఇండిగో అనేది చిన్న మార్జినల్ ప్లేయర్. అయితే ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల క్యాపెక్స్తో బిర్లా గ్రూప్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పెయింట్ ఇండస్ట్రీలోకి వస్తుంది కాబట్టి ఇది అతిపెద్ద కాంపిటీషన్ కాబోతోంది. ఒక యుద్ధానికి ప్రైస్ వార్కి దారితీసే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మేబీ దిస్ ఈజ్ ఏ జియో మూమెంట్. టెలికాంలో ఎలా అయితే మనం వోడాఫోన్ని పక్కన పెట్టేసి జియో అలా ముందుకు తీసుకెళ్ళిందో, బిర్లాస్ కంపెనీ వోడాఫోన్ ఒకనొక సమయంలో బిర్లాస్ యూజ్ టు మేనేజ్ ఇట్, జియో వచ్చిన తర్వాత వోడాఫోన్ ఏమైపోయిందో మనం చూసాం. అలాగే సిమెంట్ ఇండస్ట్రీలో బిర్లాస్కి చాలా గట్టి కాంపిటీషన్ వచ్చింది అదానీస్ నుంచి. సో మనం గుజరాత్ అంబుజా, ఏసీసీ లాంటి కంపెనీస్ని అదానీస్ టేక్ ఓవర్ చేసి సిమెంట్లో బిర్లాస్కి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు పెయింట్ ఇండస్ట్రీలో బిర్లాస్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్కి ఒక అతిపెద్ద పోటీని ఇవ్వబోతున్నారు. ఇలా మనకు రకరకాల పోటీ వాతావరణాలను కూడా మనం ఆయా స్టాక్ ప్రైసెస్ మీద, డెఫినెట్లీ ఏషియన్ పెయింట్స్ విల్ అండర్ పెర్ఫామ్ ఫ్రమ్ హియర్, ఇది జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. ఇంతకుముందు మనం కనపరిచినటువంటి అవుట్ పెర్ఫార్మెన్స్ ఇక ముందు ఉండకపోవచ్చు. మార్కెట్ షేర్ కొంత ఎలాగో లాక్కుంటుంది అండ్ ప్రైస్ వార్ వల్ల మార్జిన్స్ తగ్గుతాయి, ఇవన్నీ గమనించాల్సిన అంశాలు. సో దిస్ ఈజ్ అబౌట్ పెయింట్ ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ స్టోరీ గత 2 రోజులుగా చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. నిన్న కూడా మనం చూసాం బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, పీవీపీ వెంచర్స్ ఇద్దరు ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చెన్నైలో 2,000 కోట్ల రూపాయల. ఈ పీవీపీ చచ్చిపోయింది అనుకునే కంపెనీకి ఇది కొద్దిగా ఆక్సిజన్ ఇస్తోంది. చూద్దాం ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. సౌత్ ఇండియన్ బ్యాంక్ రైట్స్ ఇష్యూ ప్రారంభమైంది. 22 రూపీస్ పర్ షేర్, అంటే 32% డిస్కౌంట్తో రైట్స్ ఇష్యూ వస్తుంది సౌత్ ఇండియన్ బ్యాంక్. సో స్టాక్ ఏ విధంగా మూవ్ అవుతుందో చూడాలి. మరొక ఇంట్రెస్టింగ్ సెక్టర్ స్పేస్ డెవలప్మెంట్ సెక్టర్. నిన్న ప్రభుత్వం కొన్ని సెక్టర్లో కొన్ని కాంపోనెంట్స్ సంబంధించి 100% ఎఫ్డిఐ ఆటోమేటిక్ రూట్లో ఇచ్చింది, కొన్నిటికి 49% ఎఫ్డిఐ అనుమతి ఇచ్చింది. కాబట్టి ఈ వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్, అపోలో మైక్రో సిస్టమ్స్ ఇలాంటి స్పేస్, ఎంటీఐఆర్ స్పేస్ రిలేటెడ్ స్టాక్స్లో ఇవాళ మనం యాక్టివిటీ చూడబోతున్నాం. గ్రారన్ వీల్ బోనస్ ఇష్యూ కోసం 26th రోజున బోర్డ్ మీటింగ్ నిర్వహిస్తుంది. ఇలా రకరకాలుగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఆయిల్ పిఎస్సిలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి ప్రైస్ తగ్గుతోందని హడావిడిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ జోలికి ఇప్పుడప్పుడే వెళ్ళొద్దు. మేబీ కొంత నెలలో కొన్న తర్వాతే మళ్ళీ వాటి వైపు దృష్టి సారించడం మంచిది. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, నిన్న 140 పాయింట్స్ నిఫ్టీ నష్టపోవడం చూసాం. ఈ మార్నింగ్ మనకు ఒక పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది, కానీ మళ్ళీ సెల్లింగ్ వస్తుందా లేదు? నిన్నటిది 1 డే సెల్లింగ్గానే మనం భావించాలా? ఇక్కడ సింపుల్ లాజిక్ ఉంది వసంత్ గారు, ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ 4 to 5 డేస్ కంటిన్యూస్ గా పెరుగుతుందో ఎట్ సమ్ పాయింట్ అనమాట కరెక్షన్ కి ప్రిపేర్డ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే విఆర్ ఎట్ న్యూ లెవెల్స్ అనమాట. ఈ లెవెల్స్ లో ఇంత హయ్యర్ లెవెల్స్ లో ఉన్నప్పుడు అనమాట ఆ ఫియర్ ఆఫ్ హైట్స్ అనేది క్లియర్ గా ఉంటుంది అనమాట. అండ్ ఏమాత్రం కొంచెం ఆందోళన కలిగించే విషయం ఉందంటే కనుక ఇమీడియట్ గా ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తుంది. అదేవిధంగా నిన్న కూడా ఎట్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అనమాట ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసినాం. బట్ డెఫినెట్లీ ఎట్ లోవర్ లెవెల్స్ స్టాక్స్ కాస్త అబ్జార్బ్ కూడా అయినాయి, అది రూల్ అవుట్ చేయలేం. కాబట్టి మరీ ఎక్సెసివ్ సెల్లింగ్ అయిందా, ఫ్రెష్ గా షార్ట్స్ బిల్డప్ అయినాయి అంటే మాత్రం అట్లా కనపట్టలేదు. ఓన్లీ మార్జినల్ గా షార్ట్స్ బిల్డప్ అయినాయి అనమాట. అంతే, దానికి ఇండికేషన్ క్లియర్లీ పీసీఆర్ అనమాట. మనం కేర్ఫుల్ గా చూస్తే 1.21 ఉన్నది మొన్న పీసీఆర్ అనమాట, నిన్న ఒక్కసారి 0.85 కి తగ్గిపోయింది. అంటే ఏంటి, అరౌండ్ 22,000 కంటే కిందకి వెళ్ళకపోవచ్చు మార్కెట్ అన్నట్టు తిరిగి కాల్స్ ఎక్కువగా కొనటం కూడా మనం చూసాం ఇన్వెస్టర్స్ అనమాట. కాబట్టి ఇంత స్పీడ్ గా మార్కెట్ లో ఒపీనియన్స్ మార్చుకుంటా ట్రేడర్స్ కూడా అనమాట ఫ్లెక్సిబుల్ గా ఉన్నారంటేనే అది అర్థం చేసుకుని వాళ్ళకి అనుగుణంగానే మనం కూడా మూవ్ అవ్వాలని చెప్పేసి క్లియర్ గా చెప్తాను. ఇవాళ 22,050 అనేది పెయిన్ పాయింట్ అనమాట, దాని పైన ఓపెన్ అవుతుంది. దానిపైన నిలబడినంత సేపు అనమాట మార్కెట్ కి రిస్క్ ఏమి లేదు, దాని కిందకు వస్తేనే రిస్క్ ఉంటుంది. 21,800 దాకా వెళ్ళే సూచనలు ఉంటాయి అని చెప్పేసి అనుకుంటున్నా. హై డెలివరీ ఏ ఉన్నాయా స్టాక్స్ అని చూస్తే క్రాంప్టన్, మ్యారికో, నెస్లే, భారతీ ఎయిర్టెల్ రెగ్యులర్ గా మనకు కనిపించే స్టాక్స్ కాదనమాట. ఇలాంటిలో హ్యూజ్ డెలివరీ బయింగ్ కనిపించింది. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామో పిరమల్ ఎంటర్ప్రైజెస్ లోను, పీవీఆర్ ఐనాక్స్, ఎస్ఆర్ఎఫ్, ఏబిబిలో కనిపించింది. అయితే ఇటు ఎక్కడైతే షార్ట్స్ బిల్డప్ అయినాయి చూస్తే కనుక అశోక్ లేలాండ్, ఏబిఎఫ్ఆర్ఎల్, ఎల్టీటీఎస్, రామ్కో సిమెంట్ వీటిలో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. కొన్ని చోట్ల కవరింగ్ కూడా వచ్చింది. రీసెంట్లీ బాగా పడిన గుజరాత్ గ్యాస్ లో కాస్త కవరింగ్ వచ్చింది.
అండ్ అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ లో కూడా కాస్త కవరింగ్ వచ్చింది. నిన్న ఒక విధంగా చూస్తే గనక మెటల్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేసినాయని అనుకోవచ్చు, టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, ఇవన్నీ కూడా అనమాట. అండ్ పిఎస్యూ స్టాక్స్ లో యాజ్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. కానీ చూస్తున్నాం హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్స్ ఏ ఫామ్ అవుతున్నాయి ఫ్రంట్ లైన్ పిఎస్యూ స్టాక్స్. నేను అనేది ఎస్పెషల్లీ నిఫ్టీ బేస్డ్ అనమాట, లైక్ కోల్ ఇండియా కానీ ఇట్లా ఎన్టీపీసీ కానీ ఇట్లా ఫ్రంట్ లైన్ పిఎస్యూ స్టాక్స్ లో మాత్రం ఎనీ కరెక్షన్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు బై అంటాను. లైక్ నిన్న పిఎఫ్సిలో కాస్త సెల్లింగ్ ఎక్కువ వచ్చింది, మేబీ ఇట్ కెన్ కమ్ బిలో 400 ఆల్సో, బట్ విల్ అగైన్ గివ్ అన్ ఆపర్చునిటీ టు బై అని చెప్పేసి అంటాను. గ్లోబల్ క్యూస్ అంటామా, క్లియర్లీ యుఎస్ ఫెడ్ మినిట్స్ అయితే క్లియర్లీ ఇండికేట్ చేసేసినాయి దట్ నెక్స్ట్ మీటింగ్ లో కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండదు అనేది చెప్పనుగాక చెప్పేశారు నిన్న. కాబట్టి అక్కడ మార్కెట్స్ కూడా అది ఫ్యాక్టర్ చేసేసుకున్నాయి. కాబట్టి ఇక యుఎస్ మినిట్స్, యుఎస్ ఫెడ్ మినిట్స్ పక్కన పెడితే గనక ఎన్విడియా రిజల్ట్స్ ఏదైతే బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ దట్ 20.4 బిలియన్స్ అనమాట ప్రొజెక్షన్ ఉంటుంది అనుకుంటే 24 బిలియన్ ప్రొజెక్షన్ రావటం అనమాట హైలీ పాజిటివ్ గా ఉండి ఆఫ్టర్ మార్కెట్ అక్కడ పెరగటం కూడా మనం చూస్తాం. దాని ఇంపాక్ట్ క్యాస్కేడింగ్ ఇంపాక్ట్ మన మార్కెట్స్ పైన కూడా క్లియర్లీ ఉంటుంది అని చెప్పేసి అనుకోవాలి. అయితే అదర్ పాయింట్స్ కి వస్తే కనుక మన దగ్గర నిన్న ల్యాక్ లస్టర్ ట్రేడింగ్ ఏముంది ఇన్స్టిట్యూషన్స్ లో, వెరీ సెలెక్టివ్ గా తప్పితే ఎఫ్ఐఐ సెల్లింగ్ కానీ డిఐఐ బయింగ్ కానీ పెద్దగా లేవు అని చెప్పేసి కూడా చెప్పాలి. అయితే బల్క్ డీల్స్ మాత్రం కొన్నిట్లో బాగా హ్యూజ్ క్వాంటిటీస్ కనిపించినాయి, లైక్ ఆడ్ కౌంటర్స్ లైక్ క్యాంపస్ యాక్టివేర్. మామూలుగా అది వీక్ కౌంటర్ అలాంటిది నిన్న 2 కోట్ల పైన అనమాట వాల్యూమ్స్ అవ్వటం చూసాం. అదే క్యూఎస్ఆర్ కంపెనీ దేవ్యానీలో కూడా అనమాట నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కౌంటర్తో హ్యూజ్ వాల్యూమ్స్ కూడా అక్కడ కూడా కనిపించింది. అండ్ కొన్ని డల్గా ఉన్న జియోసీఎల్ లాంటి కంపెనీలు కూడా అనమాట నిన్న యాక్టివ్గా ట్రేడ్ అవటం కూడా మనం చూసాం. అయితే ఆల్ ఇన్ ఆల్ మనం వీటిలో చూసేటప్పుడు మాత్రం బి గ్రూప్లో ఏదైతే స్టాక్స్లో యాక్షన్ వస్తుందో మాత్రం అక్కడ మాత్రం అలర్ట్గానే ఉండాలి. న్యూ హైస్ ఫామ్ చేసి హయ్యర్ బాటమ్ ఫామ్ చేస్తున్నాయా లేకపోతే లోవర్ హై ఫామ్ చేసి మళ్ళా లోవర్ బాటమ్ ఫామ్ చేస్తున్నాయా అనేది కూడా కేర్ఫుల్గా చూడమంటాను. బట్ అదర్వైజ్ స్టక్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది, ఎందుకంటే సెలెక్టివ్ గా చాలా కౌంటర్స్ లో నాకైతే డిస్ట్రిబ్యూషన్ కూడా కనిపిస్తుంది. మేబీ ఆపరేటర్స్ కానీ లార్జ్ ఇన్వెస్టర్స్ కానీ కాస్త స్టాక్ ఈ లెవెల్స్ లో డిస్ట్రిబ్యూట్ చేసి జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒపీనియన్ పోల్స్ ఆ టైం కనమాట ఎవ్రీథింగ్ కన్ఫర్మ్డ్ తిరిగి బీజేపీనే వస్తుంది అని కన్ఫర్మ్డ్ గా ఉన్న తర్వాతే మళ్ళా ఫ్రెష్ బయింగ్ వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అంతవరకు ప్రీ ఎలక్షన్ ర్యాలీ ఏదైతే ఉంటుందో ఒక రేంజ్ బౌండ్ ర్యాలీ ఉండొచ్చు, బిట్వీన్ 22,000 or even 21,800 కి మధ్యలో స్లిప్ అయినా సర్ప్రైజ్ కాకూడదు, 21,800 to 23,000 అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎనీ అప్వర్డ్ బ్రేక్అవుట్ రావాలంటే వాల్యూమ్స్ తో పాటు రావాలి, ఆ హ్యూజ్ వాల్యూమ్స్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉండలేదు, కాస్త తగ్గుతున్నాయని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ బీ కేర్ఫుల్, కాషియస్, రిజల్ట్ సీజన్ కూడా అయిపోయింది కాబట్టి ఏ స్టాక్స్ రిజల్ట్ బాగా లేకపోతే కరెక్ట్ అయినాయో కూడా చూసి వాటిలో ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమున్నాయా. సెక్టార్ వైజ్ డెవలప్మెంట్ ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, లైక్ పెయింట్ ఇండస్ట్రీలో ఒక బిగ్ ఇండస్ట్రియల్ గ్రూప్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఏమన్నా చేంజెస్ వస్తాయా, ఆర్ బ్రాండింగ్ చేసుకునే లోపల రేట్ కటింగ్ లో ఏషియన్ పెయింట్స్ ముందుకెళ్తుందా ఇట్లా. ఎందుకంటే నాట్ ఓన్లీ గ్రాసిమ్మో ఈవెన్ జిందాల్స్ కూడా పెయింట్ ఇండస్ట్రీలోకి వచ్చారు, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మల్టీప్లేయర్ గేమ్ అనమాట. అట్లా ఓవరాల్ గా నేను అనుకోవటం మాత్రం మార్కెట్ లో పెద్ద రిస్క్ అయితే నాకు కనపట్టలేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఏ స్టాక్ చేజ్ చేసి కొనద్దు అని చెప్పేసి రిపీటెడ్ గా కాషన్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ద టైమ్ ఏదో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పేసి చేజ్ చేసుకునే టైం అయితే కాదు. యు హ్యావ్ అడిక్వేట్ టైం టు బై, హోంవర్క్ చేసుకుని మెల్లిగా చూసుకునే ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్ కొనమని చెప్పేసి అంట. ఓకే, ఎన్విడియా డేటా సెంటర్ రెవెన్యూస్ 409% పెరిగాయండి ఇయర్ ఆన్ ఇయర్, $18.4 బిలియన్ లాస్ట్ క్వార్టర్లో, $16.8 బిలియన్ ఈజ్ ది ఎస్టిమేటెడ్ రెవెన్యూ, బట్ $18.4 బిలియన్. సో మన ఐటీ కంపెనీస్ ఈ విధంగా అసలు ఎప్పుడైనా పెర్ఫామ్ చేస్తాయంటే చెప్పడం కష్టం, ఎందుకంటే వీఆర్ నాట్ లీడింగ్ ఇన్ ది ఏఐ రేస్. అసలు ఏఐ రేస్లో మనం ఎక్కడో ఉన్నాం వెనుక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన రేస్లో. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారా, అసలు చిప్ డిజైనే లేదు మన దగ్గర, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ సంగతి ఎప్పటికీ నెరవేరేనో ఈ కళ చెప్పలేము. కాబట్టి వీఆర్ అవుట్ ఆఫ్ దిస్ రేస్ అనే చెప్పాలి. ఎక్కడో కొన్ని కపుల్ ఆఫ్ కంపెనీస్ మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటూ, ఇప్పుడు నెట్వెబ్ టెక్నాలజీస్ ఉంది, ఇట్ ఈస్ ఇన్ టైప్ విత్ ఇంటెల్ అండ్ ఎన్విడియా.
సో వాళ్ళకి అవసరమైన ఏవో యాన్సిలరీ సర్వీసెస్ అందించడం మినహాయిస్తే ఆ కంపెనీ కూడా గొప్పగా నేను ఇచ్చేస్తున్నా అని చెప్పుకునే ఒక పరిస్థితి లేదు. సో ఇది ఇండియాస్ కండిషన్, ఇండియన్ ఐటీ కంపెనీస్ కండిషన్ ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఎమర్జింగ్ టెక్నాలజీ స్పేస్. సో డేటా సెంటర్స్లో కూడా అంతేనండి, ఎక్కడో ఉన్నాయి మన కంపెనీలు సర్వీసెస్ అందించడంలో. నిన్న ఏబీబీ చెప్తాను, డేటా సెంటర్ బిజినెస్ ఈజ్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ ఫర్ అజ్ అని. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈ బ్యాటరీస్ అండ్ పవర్ సప్లైస్ అందిస్తూ ఉంటారు డేటా సెంటర్స్కి. అక్కడ అంతవరకే వాళ్ళ పాత్ర, టెక్నాలజీ పార్ట్ ఈజ్ లెడ్ బై ది ఐటీ కంపెనీస్. ఇలా మనం ఐటీ స్పేస్ని చూడొచ్చు. రాబోయే వైజాగ్ సెమినార్లో కుటుంబరావు గారు కొన్ని నిన్న కొన్ని పాయింట్స్ నాతో షేర్ చేశారు. అక్కడ ఆయన ఏమి డిస్కస్ చేయబోతున్నారు అనేది, 7 ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్, ఇందులో ఈ టెక్నాలజీని కూడా ఆయన కవర్ చేయబోతున్నారు. బట్ కుటుంబరావు గారికి రిక్వెస్ట్ ఏంటంటే నేను కూడా కొద్దిగా టెక్నాలజీ గురించి మాట్లాడతాను, సో ఈ రెండు క్లాష్ కాకుండా చూసుకుంటాం. గ్రీన్ టెక్ రెవల్యూషన్ కావచ్చు, ఈ కామర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ అంశాలకు సంబంధించి కుటుంబరావు గారు మాట్లాడబోతున్నారు. అలాగే స్మార్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్లో ఎలకేషన్స్కి, అలాగే డైవర్సిఫికేషన్కి, అలాగే రిటైర్మెంట్ ప్లానింగ్కి, వీటన్నిటికీ ఎంత ఇంపార్టెన్స్ ఉండాలో ఆ అంశం మీద కొంతసేపు మాట్లాడతారు. ఎక్కువ భాగం క్వశ్చన్ అండ్ ఆన్సర్కే మనం కేటాయించబోతున్నాం కాబట్టి ప్రజెంటేషన్ పార్ట్ కొంతే ఉంటుంది. ఇది వైజాగ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన జస్ట్ కొంత ముందస్తు సమాచారం, హాజరయ్యే వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే అంశానికి మనం ఇస్తున్న సమాచారం. ఓకే, ఇక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రాజేంద్ర గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. క్రాంతి గారు, గ్రాసిమ్ పెయింట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతోంది, సో ఇట్స్ ఏ న్యూ ఆపర్చునిటీ ఫర్ గ్రాసిమ్. ఆల్రెడీ ఉన్న ఏషియన్ పెయింట్స్, బెజర్ పెయింట్స్, కాన్సా ఇటువంటి కంపెనీలతో పాటు వాళ్ళకున్న మార్కెట్ షేర్ని కొంత లాక్కుంటుంది. కొనుక్కోవచ్చా గ్రాసిమ్? ఇక్కడ డెఫినెట్గా కొనుక్కోవచ్చు గారు. నా దగ్గర నేను ఇన్వెస్టర్స్ కొంతమందిని కమక్రాస్ అనమాట. గ్రాసిమ్ ని లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి హ్యూమంగస్ వెల్త్ క్రియేట్ చేసింది. ఆ స్టాక్ చూస్తే చాలా బోరింగ్ స్టాక్ మీడియం టర్మ్ లో, కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ లో ఇట్స్ మంచి వాల్యూడ్ స్టాక్ వసంత్ గారు, స్ట్రాంగ్ స్టాక్ ఫ్రమ్ బిర్లా గ్రూప్. నెక్స్ట్ వసంత్ గారు, చాలా మంది ఏషియన్ పెయింట్స్ పెయింట్స్ ఇండస్ట్రీలో ఓకే ప్లేస్ పెరిగిన కొద్దికి వసంత్ గారు కన్జ్యూమర్ బెనిఫిట్ అవుతారు డెఫినెట్ గా. సో ఇట్స్ ఎ హెల్దీ కాంపిటీషన్. కొంచెం మేనేజ్మెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా కొంచెం థింకింగ్ అనలిటికల్ థింకింగ్ లోకి వెళ్తే వసంత్ గారు, కాంపిటీషన్ ఈజ్ వెల్కమ్ ఇన్ ద ఇండస్ట్రీ. కన్జ్యూమర్ అల్టిమేట్ గా బెనిఫిట్ అవుతాడు. ఏదైతే జేఎస్డబ్ల్యూ గానీ లేకపోతే గ్రాసిమ్ గానీ ఇంకా ఏమైనా కొత్త ప్లేయర్ సెంటర్ అయినా మంచిదే వసంత్ గారు, టుమారో టాటా సెంటర్ అయినా ఆశ్చర్యపోవ అవసరం లేదు మనం. సో పెయింట్ ఇండస్ట్రీలో ఎందుకంటే గత లాస్ట్ 20-30 ఇయర్స్ గా ఒక డ్యూపొలి ఆర్ మునోపొలి అనే కొనసాగింది ఎక్కువగా. సో ఆ పరిస్థితి అనేది చేంజ్ అవుతుంది. సో ఏషియన్ పెయింట్స్ ఇన్వెస్టర్స్ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది వసంత్ గారు, ఎందుకంటే లాస్ట్ 1-2 ఇయర్స్ లో బ్లైండ్ గా ఏషియన్ పెయింట్స్ బై చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, బట్ ఇప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఓకే, మనకి ఏషియన్ పెయింట్స్ కనుక గమనిస్తే ఇట్స్ ట్రేడింగ్ ఎట్ అరౌండ్ 50 ఫార్వర్డ్ PE, వేరాజ్ గ్రాసిమ్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 15 PE మాత్రమే. కాబట్టి గ్రాసిమ్లో ఇప్పుడు క్రాంతి గారు చెప్పినట్లుగా ఇంకా వాల్యుయేషన్ గ్యాప్ అనేది ఉంది, మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ ఫుల్ఫిల్. రాజేంద్ర గారు, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఈరోజు, వీక్లీ ఎక్స్పైరీ, ఎలా ట్రేడ్ చేయాలి? హయ్యర్ లెవెల్స్ లో స్ట్రగుల్ అవుతుందని చెప్పొచ్చు అండి, ఎందుకంటే సెక్టర్ రొటేషన్ చాలా స్విఫ్ట్ గా జరుగుతుంది అండ్ అయినప్పటికీ ప్రాబ్లీ ఆల్ సెక్టర్స్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ టుగెదర్. సో లాస్ట్ 2 డేస్ ఇన్ఫాక్ట్ 3 డేస్ సెషన్స్ చూస్తే కనుక హయ్యర్ లెవెల్స్ ఇట్ వాజ్ ఎ మ్యాసివ్ సెల్లింగ్, బట్ నిన్న వచ్చిన బేరిష్ బార్ చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ అప్ సైడ్ 22,400 or 500 రెస్ట్రిక్ట్ అయిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నిన్న ఓపెన్ అండ్ హై ఆర్ సేమ్ అండ్ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ బార్, అంటే లో అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ ఎక్సెప్ట్ ఫర్ దట్ యావరేజింగ్ అవుట్ పక్కన పెడితే కనుక ఓ 40-50 పాయింట్స్ పైన క్లోజ్ అయినప్పటికీ యాక్చువల్ ప్రైస్ ప్రకారం చూస్తే ఇట్ ఈస్ ఎ బేరిష్. సో నా ఉద్దేశంలో సెకండ్ థింగ్ ఏంటంటే 21,845 to 20-day మూవింగ్ యావరేజ్, అంటే ఇక్కడ నుంచి ఒక 140 పాయింట్స్ కిందకు వస్తే సపోర్ట్ ఉంది కాబట్టి బై టిప్స్ అని చెప్తాం. ఆల్వేస్ 21 above 20-day మూవింగ్ యావరేజ్ ఉంటే షార్ట్ టర్మ్ ప్లేయర్స్ విల్ నాట్ సెల్ అండ్ మేబీ ఆ ప్రైస్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ కొనే ప్రయత్నం చేస్తారు ఇన్ఫాక్ట్. సో నా ఉద్దేశంలో బై టిప్స్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ నిఫ్టీలో, బట్ 21,800 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో 21,800 and 22,500 range అని మనం నిఫ్టీలో చెప్పుకోవచ్చు. నిన్న మెటల్ వాజ్ ద బెస్ట్ పర్ఫార్మర్ చెప్పొచ్చు,
అండ్ ఆల్ పిఎస్యూస్ వేర్ డౌన్ బిట్వీన్ 3 to 3.5%. నిఫ్టీ కాంపోనెంట్స్ ఆర్ టాకింగ్. సో ఎన్టీపీసీ కానీ, కోల్ ఇండియా కానీ, కోర్స్ ఓఎన్జీసీ కొద్దిగా తక్కువ పడినా కూడా అదర్ స్టాక్స్ ఆర్ డౌన్. అఫ్ కోర్స్ మన ఐటీలో కొద్దిగా సెల్ ఆఫ్ గ్రో అవుతుంది చూస్తున్నాం మనం, దట్స్ బికాస్ ఆఫ్ నాస్డాక్ అండ్ ఆల్. బట్ ఇక్కడ కొద్దిగా అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చినాయని చెప్పుకోవచ్చు, ఎందుకంటే టాప్ నుంచి చూస్తే కనుక 7% ఇరోడ్ అయినాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. సో మేబీ రిస్క్ రివార్డ్ కొద్దిగా ఫేవరబుల్ గా ఉంది ఈ స్టేజ్లో అని చెప్పొచ్చు. ఇక్కడ నిన్న బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉండింది. సో సేమ్ ప్యాటర్న్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసాం, ఓపెన్ అండ్ హై ఆర్ సేమ్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 47,000 పైన క్లోజ్ అయింది. సో 46,886 దా కూడా రావటం చూసాం కింద మనకి. అండ్ మనం నేను ఉదయం అనుకున్నాం ప్రీవియస్ లో ఏదైతే ఉందో 46,892 విల్ బికమ్ ఏ సపోర్ట్. సో ప్రాబ్లీ అక్కడ దాకే వచ్చి రివర్స్ అయింది అక్కడి నుంచి. సో ఆ లెవెల్ నిన్నటి లో సస్టైన్ అయినంత కాలం బ్యాంక్ నిఫ్టీ మైట్ గో అప్ టు 48,000 కూడా, ఎందుకంటే నిన్న స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 47,000 దగ్గర ప్లే అవటం చూసాం. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే 2-3 డేస్ పర్ఫామ్ అయిన స్టాక్స్ రీట్రేస్మెంట్స్ కూడా జరగడం చూస్తాం, లైక్ HDFC అండ్ ఆల్. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఒకవేళ HDFC పికప్ అయింది అంటే కనుక ఈజీగా బ్యాంక్ నిఫ్టీ 600 to 800 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే దానికి హెవీ వెయిటేజ్ ఉంది. బట్ కాషన్ ఈజ్ అడ్వైస్డ్, 46,800 కింద ఒకవేళ క్లోజ్ అయింది అంటే కనుక మన ట్రేడింగ్ ప్యాటర్న్ మార్చుకోవాలి. సో నేను మనం చూసాం ఎఫ్ఎండ్ఓ అగైన్ జీ ఒక 14% కిందకి రావడం చూసాం. సో 152 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో ఉందో అది సస్టైన్ అవుతుందా లేదా అని వాచ్ చేయాలి, ఎందుకంటే ప్రీవియస్ న్యూస్ వచ్చినప్పుడు కూడా 152 దాకా వచ్చి ఆల్మోస్ట్ 210 దాకా కూడా పైకి వెళ్ళడం చూసాం. ఇట్స్ హై బీటా స్టాక్. అదేవిధంగా నిన్న కొంచెం ఇన్ఫ్రా స్పేస్ లో దెర్ వాజ్ సమ్ సెల్లింగ్ అండ్ రియాలిటీలో దెర్ వాజ్ బైయింగ్. ఆల్ ద రియాలిటీ స్టాక్స్ హవ్ బీన్ బాట్ ఇన్ రైట్ ఫ్రమ్ ఎఫ్ఎండ్ఓ స్టాక్స్, డిఎల్ఎఫ్ కానీ, లేదంటే ఒబ్రా రియాలిటీ కానీ, లేదంటే క్యాష్ లో శోభా, ఇవన్నీ కూడా ఒక మంచి బయింగ్ రావటం చూసాం. మేబీ డ్రీమాండ్స్ లో కూడా నేను బయింగ్ రావటం చూసాం, మేబీ ల్యాండ్ బ్యాంక్ దానివల్ల కావచ్చు కూడా. అండ్ అదర్వైజ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి ఎక్కడైతే ప్రాఫిట్స్ ఐ మీన్ అప్ సైడ్ వచ్చాయో వాటన్నింటిలో కూడా సెల్లింగ్ కి గురవటం చూస్తున్నాం. సో స్టాక్స్ లైక్ సులా వైన్ కానీ, ఎస్ బ్యాంక్ కానీ, డిష్ టీవీ కానీ, స్వాన్ ఎనర్జీ కానీ, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అగైన్ ఎవ్రీడే వీఆర్ టాకింగ్, సో డోంట్ గో అగ్రెసివ్ వాటిల్లో అని ఇప్పటి కూడా వీ సజెస్ట్, ఎందుకంటే హయ్యర్ లెవెల్స్ లో వాటిల్లో సెల్లింగ్ రావటం చూస్తున్నాం. అఫ్ కోర్స్ లోవర్ లెవెల్స్ లో బయింగ్ వచ్చినప్పటికీ సస్టైన్ అవ్వట్లేదు ఆ స్టాక్స్. సో గంగూగా అయితే కొనాల్సిన అవసరం లేదు, మేబీ ఎక్కడైతే మంచి సపోర్ట్ పాయింట్ ఉందో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని వన్ షుడ్ ట్రై టు బై, ఎస్పెషల్లీ రైల్వేస్ అండ్ డిఫెన్స్ స్టాక్స్. ఓకే, మనం ఎక్కువగా అండి ట్రెడిషనల్ కంపెనీస్ ఇప్పుడు గ్రాసిమ్ పెయింట్స్లోకి వస్తుంది కానీ కాసేపు చాలాసేపు దాని గురించి అందరం మాట్లాడాం, కానీ ఈ న్యూ జనరేషన్ కంపెనీస్ గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నాం. మనం చేస్తున్న ఒక మిస్టేక్ అనిపిస్తుంది నాకైతే అది, మేబీ ఎందుకంటే అవన్నీ హై పీఈల దగ్గర 60-70 పీఈల దగ్గర ట్రేడ్ అవుతుంటే భయపడి ఎందుకు వచ్చిన గొడవ, సేఫ్గా ఉందాం, వాటి జోలికి మనం వెళ్ళొద్దు అనే ఒక ధోరణి మనందరిలో కనిపిస్తుంది. బట్ మేబీ గోయింగ్ ఫార్వర్డ్ 5 ఇయర్స్ తర్వాత వీ మే బీ మోర్ డిస్కసింగ్ అబౌట్ ఏకేపీఐ ఎనర్జీనో, లేకపోతే వారి రెన్యూబుల్స్, వారి టెక్నాలజీస్, ఇటువంటి కంపెనీస్ గురించో ఎక్కువగా మాట్లాడుకునే రోజులు వస్తాయి నేను అనుకుంటున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ దేర్ ఈజ్ ఎ సీరియస్ డిస్రప్షన్, దేర్ ఈజ్ గోయింగ్ టు బీ ఏ వెరీ న్యూ ఎకానమీ. న్యూ ఎకానమీ అంటే మనం ఇంతకుముందు ఐటీ అనుకునేవాడు, బట్ న్యూయెస్ట్ ఎకానమీ ఒకటి రాబోతుంది. ఆ కంపెనీల గురించి మనం ఒక 5 ఏళ్ళ తర్వాత బహుశా ఈ కంపెనీలన్నిటి గురించి తక్కువ మాట్లాడుకుంటాం ఇప్పుడున్న కంపెనీలు, ట్రెడిషనల్ కంపెనీస్ గురించి అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ వండర్స్ అండి. ఫర్ ఇన్స్టాన్స్ ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ కేపీఐ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ, ఇట్స్ టర్న్ ఓవర్ హ్యాస్ గాన్ అప్ బై 20 టైమ్స్. చిన్న బేసే ఓకే, 15 కోట్లు 20 కోట్లు ఉండేది, వాళ్ళు 350 కోట్లకు వచ్చేసింది. సో అటువంటి ఒక న్యూ కంపెనీస్ ఎమర్జెన్స్ అనేది జరుగుతోంది, వాటి గురించి మనం ఇక్కడ నుంచి ఎక్కువగా వాటి గురించి కూడా ఎక్కువగా డిస్కస్ చేయడానికి ప్రయత్నించేద్దాం. ఆ కంపెనీలు మనం లెటస్ నాట్ ఇగ్నోర్ దెమ్, మనం వాటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేయకపోయినా సరే మాట్లాడటం మాత్రం మొదలెడదాం అనేది నా అభిప్రాయం గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత 22,064 10 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో ఈ సమయంలో ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సో స్లైట్లీ పాజిటివ్గా ఓపెన్ అవుతాయి మార్కెట్స్ అన్న సూచన మనకు అందుతుంది. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీస్తున్నాం. హలో, హలో, నమస్తే అండి. వసంత్ గారు హ్యాపీ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్, అడగండి. నా దగ్గర ఆక్షన్ కెమికల్స్ 530 రూపాయల్లో ఉన్నాయి సార్, 200 షేర్లు. ఓకే, ఇప్పుడు 760 ఉందండి. ఈ ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా? అదొకటి. ఇంకోటేమో ఎల్ఐసి నా దగ్గర 800 రూపాయలకి 100 షేర్లు ఉన్నాయండి. ఓకే,
ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోమంటారా? బుక్ చేసుకొని జూపిటర్ వ్యాగన్స్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నానండి. జూపిటర్ వ్యాగన్స్ కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు ఫ్రమ్ ఎల్ఐసి, అంతేనా? అవును సార్, అవును సార్, అవును సార్. లేకపోతే ఎల్ఐసినే హోల్డ్ చేయమంటారా? ఎల్ఐసినే హోల్డ్ చేయమంటారా? కుటుంబరావు గారు చెప్పాలని కోరుకుంటున్నాను సార్. ఓకే అండి. ఆర్చన్ కెమికల్స్ లో ప్రాఫిట్ లో ఉన్నారు, ఎల్ఐసి లో కూడా ప్రాఫిట్ లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఆర్చన్ కెమికల్స్ రిజల్ట్స్ రాగానే చాలా షార్ప్ అప్ మూవ్ చేసిందండి, ఎందుకంటే 580 to 620 మధ్యలో స్టాక్ అనమాట చాలా నెలల నుంచి అనమాట స్టాగ్నేట్ అయి ఉండింది. ఒకసారి అక్కడి నుంచి బ్రేక్అవుట్ రావటమే ఇప్పుడు 767 న్యూ హై దగ్గర కూడా క్లోజ్ అవటం చూసాం. స్టూపెండస్ రిజల్ట్, మామూలు రిజల్ట్ కాదు కుటుంబరావు గారు. ఆర్చన్ కెమికల్స్ ఎక్సలెంట్ రిజల్ట్, ఆ రిజల్ట్ వస్తుందని మనం చెప్పడం కూడా జరిగింది వసంత్ గారు. మధ్యలో ఒకసారి ఇట్లానే డిస్కషన్ లో బ్రేక్ఫాస్ట్ లో చెప్పాను నేను, ఎందుకంటే ఇది మన తెలుగాళ్ళ కంపెనీ, చాలా మంది తెలియదు. చెన్నై రిజిస్టర్డ్, బట్ మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్ గుజరాత్ కోస్ట్ అట్ సైడ్ ఉంటుంది అనమాట. సాల్ట్ లో దే ఆర్ ద నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఇన్ఫాక్ట్ అనమాట. అందుకని చెప్పేసి స్టాక్ ట్రాక్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంటా, మరీ కంగారు పడి అమ్మాల్సిన అవసరం లేదు. కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ కొంచెం దూరం ఉంది, అది అర్థం చేసుకోవాలైనా. ఇట్ ఈస్ అరౌండ్ 715-720. ఆయన పేషెన్స్ ఉంది అని అంటే కనుక అది ట్రైలింగ్ స్టాక్ కింద పెట్టుకుని హోల్డ్ చేస్తే స్టాక్ మే టచ్ 4 figure ఇన్ కమింగ్ మంత్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎల్ఐసి ఎంఎస్సి జూపిటర్ వ్యాగన్స్ తీసుకోవచ్చా? వద్దంటానండి. ఎల్ఐసికి జూపిటర్ వ్యాగన్స్ కి కంపారిజన్ లేదండి. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ, లార్జెస్ట్ వన్ ఆఫ్ ది పిఎస్యు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. వేరే జూపిటర్ వ్యాగన్ రైల్వే స్టోరీ, వందే భారత్, ఇటు వ్యాగన్ స్టోరీ పైన రన్ అవుతుంది. ఫ్రెష్ మనీ ఉంటేనే జూపిటర్ వ్యాగన్ లో పెట్టమంటాను, బట్ హోల్డ్ ఆన్ టు ఎల్ఐసి. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో, నమస్కారం. నమస్తే అండి, అడగండి. అయితే ఒకటి ఏంటంటే, మీరు చెప్పిన స్టాక్స్ తీసుకోవడం వలన 28 lakhs నుంచి 45 lakhs చేశానండి నేను. ఇంట్లో ఉంది 8 lakhs ని 45 lakhs చేశారా? 28 నుంచి 45 చేశారు. ఎనీవే మంచి అప్రిసియేషన్, కంగ్రాచులేషన్స్. మన వాళ్ళందరి పోర్ట్ఫోలియోలు ఇలా చక్కగా పెరుగుతూ ఉండడం మాకు సంతోషం. ఏమిటి డౌట్ ఏంటి ఇప్పుడు? అది ఇంకోటి ఏంటంటే, మాది సర్చి పూర్తయింది, నా డబ్బులతోటి నేను డైమండ్ బ్యాంగిల్స్ చేయించుకున్నాను, అది నాకు చాలా సంతోషంగా ఉంది. గుడ్, డైమండ్ బ్యాంగిల్స్ కూడా కొనుక్కున్నారు, ఎక్సలెంట్. ఏం పేరు, మీ పేరు ఏంటన్నారు? లక్ష్మి అండి, బెంగళూరు నుంచి. ఎప్పుడు కాల్ చేస్తాను కదా మీకు నేను. లక్ష్మి గారు బెంగళూరు నుంచి. 2013 నుంచి మీ ఛానల్లో నేను అదే చూస్తున్నాను. కరెక్టే అమ్మా, చెప్పండి లక్ష్మి గారు, ఏంటి డౌట్స్ ఏమన్నా? రెండు స్టాక్స్ గురించి అండి. ఒకటి టాటా మోటార్స్ డీవీఆర్, 310 లో తీసుకున్న యావరేజ్ ప్రైస్, 2500 షేర్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి రామకృష్ణ ఫోర్జింగ్స్ బిఫోర్ స్ప్లిట్ తీసుకున్నాను, 950 లో 100, అవి 500 అయింది ఇప్పుడు నాకు. వెరీ గుడ్. అవి లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా లేదంటే అమ్మేయచ్చా అని సెల్ చేయి? రామకృష్ణ ఫోర్జింగ్స్ కుటుంబరావు హోల్డ్ చేయమంటారా, ఇక్కడ ఏమన్నా కొంత అమ్ముకోవచ్చా? రెండు కూడా హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే టాటా మోటార్ డీవీఆర్ కూడా డబుల్ అయింది దాదాపు, ఇప్పుడు 610 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. స్లోలీ గ్యాప్ నేరో అవుతుంది అనమాట, లిస్టెడ్ ఎంటిటీకి ఇటు డీవీఆర్కి అనమాట. ఓన్లీ డిఫరెన్స్ డీవీఆర్ షేర్ హోల్డర్స్ కి ఓటింగ్ రైట్స్ ఉండవు అంతే. ఓటింగ్ రైట్స్ లేనంత మాత్రాన్ని ఇంత డిస్కౌంట్ ఉండాల్సిన అవసరం లేదు, మార్కెట్ రియలైజ్ చేస్తుంది అది. కాబట్టి మెయిన్ స్టాక్ కి గ్యాప్ కూడా అనమాట ఫుల్ఫిల్ చేస్తుంది. నన్ను అయితే కనుక హోల్డ్ చేయమంటానండి, బేబీ కాస్త ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మాత్రం ఎప్పటికప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోమంటాను. రామకృష్ణ ఫోర్జింగ్స్ కూడా మనం ఎక్కడో లోవర్ లెవెల్స్ లో రికమెండ్ చేయడం కూడా జరిగింది, ఎక్స్ట్రాడినరీ పెర్ఫామ్ చేసింది అనమాట ఆర్కే ఫోర్జింగ్. ఈవెన్ నౌ క్లోజర్ టు 52 week హైస్ దగ్గరే ఉంది స్టాక్. ఇన్ఫాక్ట్ చూడాలంటే కనుక అరౌండ్ 770 దగ్గర అక్కడ ఉంది. అండ్ తో హయ్యర్ పీక్ రీచ్ అయిన రిజల్ట్ చూసాం మనం, టెరిఫిక్ రిజల్ట్ ఇచ్చారనమాట. ఇన్ లైన్ విత్ Q2 పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది రిపీట్ చేస్తా, ఇంకా బెటర్గా కూడా చేసినా చూసాం మనం. అండ్ రీసెంట్లీ అనమాట వీళ్ళు ఒక ఏరోనాటిక్స్ డివిజన్ కూడా అనమాట అలా ఫ్లోట్ చేయటం, దాంట్లో స్పెసిఫిక్ పార్ట్స్ అనమాట ఫోర్జింగ్ పార్ట్స్ ఏవైతే హెచ్ఐలకు కావాలో అటన్నిటికీ సప్లై చేయటం కూడా చూస్తుంది. జస్ట్ హోల్డ్ అండి, కంగారు పడి ఏమీ అమ్మాల్సిన అవసరం లేదు. స్టాక్ నేను అనుకోవటం ఎక్స్ స్ప్లిట్ కూడా అనమాట ప్రీవియస్ హైస్ టచ్ అవుతుంది ఓవర్ 1 to 2 years. ఇది కదా వెల్త్ క్రియేషన్ అంటే, ఆవిడ 950 లో ప్రీ స్ప్లిట్ కొన్నారు 100 షేర్లు,
అది ఇప్పుడు 500 షేర్లు అయ్యాయి. అంటే 95,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 386,000 రూపాయలు అయింది లక్ష్మి గారి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్కే ఫోర్జింగ్స్. ఎక్సలెంట్. అసలు ఇన్వెస్ట్ చేసి దాన్ని అలా పేషెంట్గా హోల్డ్ చేయటం అది చాలా గొప్ప లక్షణం. 10% రాగానే 20% రాగానే అమ్మేసుకుంటారు. కొంతమంది ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏదో చేసుకుంటారు. అసలు ఇవేమీ చేయలేదు ఆవిడ, చక్కగా అలా పెట్టు కూర్చున్నారు. పేషెన్స్ అనేది ఆభరణం అండి మార్కెట్లో. ఆ పేషెన్స్ ఉన్నవాళ్ళకి, మంచి క్వాలిటీ స్టాక్స్లు ఉన్న ఉండి పేషెన్స్ ఉన్నవాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయంటానికి ఇదే ఒక నిదర్శనం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. హలో సార్, నమస్తే అండి. రామచంద్రరాజు అండి, హైదరాబాద్ నుంచి. అడగండి రామచంద్రరాజు గారు. సార్, ఇది వేలియంట్ ఆర్గానిక్స్ కొద్దిగా హై రేట్ లో కొన్నాం అండి. అది ఓకే, అది 50% డౌన్ అయిందండి. అది ఎగ్జిట్ అవ్వమంటారు లేకపోతే అలాగే ఎలా ఉంచుకోమంటారు సార్? 50% డౌన్ అయింది అండి వేలియంట్ ఆర్గానిక్స్. అదే ఏంటో మరి, ఇప్పుడు కొద్దిగా పెరుగుతోంది, 460 రూపాయల దాకా వచ్చింది 350 నుంచి. సో అది యాక్చువల్గా 900 కొన్నారండి, 899 కొన్నట్టు. మీరైతే బాగా నష్టంలో ఉన్నారు, పెద్ద హై ప్రైస్లో ఎంటర్ అయ్యారు. సరే కుటుంబరావు, ఏంటి వేలింట్లో ఏమన్నా స్టోరీ ఉందా లేకపోతే బయటకు వచ్చేయడం మంచిదా? లాస్ట్ బుక్ చేయడం లేదండి, కోఆపరేటర్ కౌంటర్ అండి ఇది. ఎందుకంటే నేను చూసాను దీంట్లో మూమెంట్ అనమాట, కంటిన్యూస్ గా మనం చూస్తేనమాట ఇట్స్ ఏ ప్యూర్లీ ఆపరేటెడ్ డ్రివెన్ కౌంటర్. స్టాక్ ఏదైతే కనుక పెరగాలన్నా తగ్గాలన్నా లో వాల్యూమ్స్ లో ఆపరేటర్ కంట్రోల్ చేస్తారు ప్రైస్ ది. స్టాక్ మాత్రం స్లోగా అనమాట. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా వీక్ అని అవటం చూసాం. సెప్టెంబర్ రిజల్ట్ వీక్ గా ఉండింది, డిసెంబర్ నేను ట్రాక్ చేయలేదు కానీ, బట్ ఐ థింక్ మా స్టాక్ వీక్ గా ఉందంటే అంత గొప్పగా వచ్చిండారు. అదే మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, హైయర్ లెవెల్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నారు, ఇప్పుడు నష్టాలు చూపిస్తున్నారు. ఇప్పుడు స్టాక్ బాగా తగ్గింది అనుకోండి, తిరిగి ఆల్లే అక్యుములేట్ చేసుకుని ఒక 2 quarters మంచి ప్రాఫిట్ చూపించి పబ్లిక్ ఎగబడి కొనగానే మళ్ళీ అమ్ముతారు. ఒకప్పుడు డబుల్ డిజిట్ లో ఉన్న ప్రాఫిట్ మార్జిన్, 25% ప్రాఫిట్ మార్జిన్ ఇప్పుడు 1.8% పడిపోయింది. సో దుస్థితిలో ఉంది, చాలా దయనీయమైన స్థితిలో కనిపిస్తుంది కంపెనీ. ర్యాలీస్ లో బయటకు వచ్చేసి ఇంకా ఏదైనా వేరే స్టాక్ ని ఆశ్రయించి ఆ లాసెస్ని అక్కడ మీరు కాంపెన్సేట్ చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది వ్యాలెంట్ ఆర్గానిక్స్ నుంచి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం సార్. అడగండి. ఉషా మార్కెట్ సార్, 358 ఏబిఎఫ్ 263 కొన్ని ఉన్నాయి, హోల్డ్ చేయవచ్చా? ఉషా మార్టిన్ ఒకటి, ఇంకోటి ఏబిఎఫ్ అమెరికన్ డ్రై ఫ్రూట్ సార్, ఏబి ఫ్యాషన్. ఏబిఎఫ్ఆర్ఎల్ ఓకే. ఏ ప్రైస్ లో కొన్నారు ఏబిఎఫ్ఆర్ఎల్? 263. 260 ఓకే. రాజేంద్ర గారు, ఏబిఎఫ్ఆర్ఎల్ ఎలా ఉంది? 260 కొన్నారు ఆయన. రెండు కూడా హైయెస్ట్ ప్రైస్ లోనే కొన్నారండి, ఎందుకంటే స్వింగ్ హై ఆల్మోస్ట్ చూస్తే కనుక 260 ఐ థింక్ లాస్ట్ వీక్ ఆయన కొనుంటారు నాకు తెలిసి. సో నా ఉద్దేశంలో అయితే ఇక్కడ నుంచి హోల్డ్ చేయాలి, ఇట్స్ ఎ గుడ్ స్టాక్, బట్ ఓన్లీ థింగ్ దానికి మళ్ళా 280-290 రావాలంటే ఇట్ మై టేక్ టైమ్. సో ఎఫ్ అండ్ లో ఉన్న స్టాక్ కాబట్టి నా సజెషన్ అయితే ఇట్ ఈస్ ఎ హోల్డ్. మేబీ 206 or 210 వస్తే కనుక ఐ థింక్ ఆయన యావరేజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఉషా మార్టిన్ కూడా మన స్వింగ్ హై ఇస్ 270 అండి, సో అక్కడి నుంచి సారీ 370 మళ్ళీ అక్కడి నుంచి 305 కూడా నిన్న రావటం చూసినాం. సో 280 ఆ లెవెల్ వస్తే కనుక ఈ షుడ్ యావరేజ్. 6 months టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఈ రెండు స్టాక్స్ కూడా ఐ థింక్ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్. ఓకే రైట్. మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. సార్, నా పేరు సాగర్ అండి, చెన్నై నుంచి. నేను వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ లిమిటెడ్ అని చెప్పి 220 తీసుకున్నాను, అది ఏమి పర్ఫామ్ చేయట్లేదు. ఉంచవచ్చు అంటారా, హోల్డ్ చేయొచ్చు అంటారా, లేకపోతే సెల్ చేసి? వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్, ఓకే. ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? 220 కొన్నారు, అక్కడే ఉంది 216 ఆ ప్రైస్ దగ్గర ఉంది. ఎవరు క్రాంతి గారు ఏమైనా ట్రాక్ చేస్తున్నారు ఈ కంపెనీని, వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ ని? ట్రాక్ అయితే చేయండి వసంత్ గారు. ప్రైమ్ ఆఫ్ ఏసీ స్టాక్ కానీ వచ్చేస్తే వసంత్ గారు, నార్మల్ గా స్టీల్ స్టాక్స్ యావరేజ్ పిఈ రేషియో 10-15 times ఉంటుంది వసంత్ గారు. ఇది 24 PE ఉందంటే వసంత్ గారు, అంటిల్ అన్లెస్ వాళ్ళకి ఏదన్నా స్పెషలైజ్డ్ ఉంటేనే ఇటువంటి స్టాక్ లోకి వెళ్ళాలి వసంత్ గారు. లేకపోతే ఇది ప్రైమ్ ఆఫ్ ఏసీ చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ కింద కనపడుతుంది వసంత్ గారు. అండ్ బహుశా ర్యాలీస్ లో ఎగ్జిట్ చేసి
ఏదైనా మంచి కంపెనీస్ లోకి వెళ్ళచ్చు వస్తుంది. ఓకే, మార్కెట్స్ ప్రారంభమయ్యాయి, 10 పాయింట్ల నష్టం కనిపిస్తోంది ఈ సమయంలో నిఫ్టీలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ 87 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. అండ్ గ్రాసిమ్ ఇవాళ స్టాక్ ఆఫ్ ద డే అవుతుందా? 2.5% పెరిగింది. ఏషియన్ పెయింట్స్ ఆన్ ది అదర్ సైడ్ 2% డౌన్. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గమనించవచ్చు మనం. ఇండస్ఇండ్ బ్యాంక్, బ్రిటానియా, భారతీయ ఎయిర్టెల్ ఇవన్నీ వీక్గా ఓపెన్ అయిన స్టాక్స్ అలాంగ్ విత్ ఏషియన్ పెయింట్స్. HDFC బ్యాంక్ ఈజ్ డౌన్ ఎనదర్ 1%. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈజ్ డౌన్ 0.5%. ఇండస్ఇండ్ బ్యాంక్ డౌన్. యాక్సిస్ ఒక్కటి పెరిగింది. లోన్ గ్రోత్లో యాక్సిస్ బ్యాంక్ ముందంజలో ఉంటుందని S&P అనే రేటింగ్ సంస్థ చెప్తోంది. ICICI బ్యాంక్ కూడా స్వల్పంగా పాజిటివ్లోకి వచ్చేసింది. ఓకే, అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ 0.11%. 1360 స్టాక్స్ లాభాలతో, 450 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్న సమయం ఇది. రాజేంద్ర గారు, అపోలో మైక్రో సిస్టమ్స్ ఒకటి పెరిగింది. పాజిటివ్ నుంచి నెగటివ్ కి రావటం చూసామండి నిఫ్టీ. సో ప్రాబ్లమ్ నిన్నటి లో విల్ యాక్ట్ యాజ్ ఎ క్రూషియల్, 21,990 ఏదైతే ఉందో, సో దాని కింద ట్రేడ్ అయిందంటే కనుక వీ కెన్ రీచ్ ద 21,886 లెవెల్. అండ్ ABB ఐ థింక్ స్టాక్ టు వాచ్, ఎందుకంటే నిన్న హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం. ఈ రోజు కూడా మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 2% పెరగటం చూసాం. సో యావరేజ్ వాల్యూమ్ దీనిది 1 lakh 2 lakhs పర్ డే ఉండేది, నిన్న 44 lakhs పైన ట్రేడ్ అయింది అండ్ ఆల్ టైమ్ హై అబౌట్ క్లోజ్ అవటం చూసాం. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా 5-7% పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ ద కమింగ్ డేస్. బట్ చేజ్ చేసి అయితే కొనొద్దు. మేబీ నిన్నటి లో అండ్ ఈ రోజు హై 4,640 నుంచి 5,200 మిడ్ పాయింట్ లో వన్ షుడ్ ట్రై టు బై అరౌండ్ 4,800 ఆర్ 4,900 వస్తే కనుక ABB ఇస్ ఏ బై. ఓకే, ABB ఇస్ ఏ బై. మిడ్ క్యాప్స్ లో NBCC పెరిగింది 5%. కంపెనీకి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ రైట్స్ ఇష్యూ ఓపెన్ అయిన సౌత్ ఇండియన్ బ్యాంక్ 3% పెరిగింది. అండ్ క్యాంపస్ యాక్టివేర్, MTR టెక్నాలజీస్ ఇవన్నీ స్పేస్ రిలేటెడ్ స్టాక్స్లో ఇవాళ యాక్టివిటీ కనిపిస్తుంది. MTR, BEL ఇటువంటి స్టాక్స్లో. అలాగే బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ పెరిగింది 3%. HEG, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, గ్రాఫైట్ ఇండియా, హోమ్ ఫస్ట్, MMTC, బిర్లాసాఫ్ట్, ఆయిల్ ఇండియా, హిందుస్థాన్ కాపర్ ఇటువంటి కౌంటర్స్లో కొంత లాభాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. FTI ఇన్ స్పేస్ అండ్ డిఫెన్స్ ఇది ఈ పూట చక్కగా పనిచేస్తున్న థీమ్. అండ్ నష్టాల్లో ఉన్న కౌంటర్స్లో పేటీఎం ఈజ్ డౌన్ 3%, ఏషియన్ పెయింట్స్, ఫినిక్స్ మిల్స్, NHPC, KPIT, పవర్ గ్రిడ్, వెల్స్పన్ లివింగ్, బలరాంపూర్ చీని, బెర్జర్ పెయింట్స్, BPCL, వర్ల్పూల్ ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. ఓకే, బెర్జర్ పెయింట్స్ కూడా మనకు అలాంగ్ విత్ ఏషియన్ పెయింట్స్ కొంత సెల్లింగ్ అనేది గమనిస్తూ ఉన్నాం. ఓకే, ఇక మెయిల్స్ తీసుకుందాం. CJ అనే పేరుతో వచ్చింది ఇది. M&M కొందాం అనుకుంటున్నారు, 2 ఇయర్స్ హోల్డ్ చేస్తారు జగదీష్. అలాగే ఇజ్మో అనే స్టాక్ కూడా 2 ఇయర్స్ హోల్డ్ చేసే ఉద్దేశంతో కొందాం అనుకుంటున్నారు. కొనుక్కోవచ్చా కుటుంబరావు గారు? ఏదండి? M&M అండ్ ఇజ్మో, IZMO. M&M ఎవ్రీ డిక్లైన్ లో బై చేయాల్సిన కౌంటర్ అండి, ఎందుకంటే చూస్తాను ఆటో స్పేస్ లో ఇంకా చాలా స్టీమ్ ఉంది. ఏం కంగారు పడి అమ్మాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి అంటాను. కానీ లార్జ్ క్యాప్ స్టాక్ అండ్ రీసెంట్లీ చూస్తాను వాళ్ళు డిఫెన్స్ స్పేస్ లో ఎట్లా మూవ్ అవుతున్నారు, వీళ్ళ సబ్సిడరీసే ఉన్నాయి. అందరు ఆటో చూస్తారు కానీ ఇలా కపుల్ ఆఫ్ సబ్సిడరీస్ డిఫెన్స్ క్యాటర్ చేసి కూడా బాగా ఫంక్షన్ చేస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ. కాబట్టి డెఫినెట్లీ బై ఆన్ డిక్లైన్స్ అంటాను. ఇజ్మో ఈ మధ్య యాక్టివిటీ బాగా పెరిగిందండి, పెరిగి కొంచెం వాల్యూమ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యి 52 weeks హైట్ వచ్చింది అనమాట. మేబీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా అనమాట, ఫండమెంటల్స్ కంటే కూడా. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ కంపెనీ ఫుల్ఫిల్ చేస్తుందా అంటే మాత్రం చెప్పలేం. యాజ్ ఆఫ్ నౌ మొమెంటం ఉంది స్టాక్ లో, ఆ మొమెంటంని బట్టి స్టాక్ అయితే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఆల్రెడీ కొనుంటే స్టాప్ లాస్ మాత్రం అరౌండ్ 260 దగ్గర స్టాప్ లాస్ పెట్టాలి. ఓకే, ABB ఈజ్ అప్ 3.5%. స్టాక్ చాలా యాక్టివ్గా ఉంది, నిన్న కూడా స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూసాం. MTR టెక్నాలజీ 6.5% పెరిగింది. చాలా రోజుల తర్వాత MTR లో యాక్షన్ గమనిస్తున్నాం. ఈ కంపెనీ సంబంధించి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ జరిగాయి, ఆ తర్వాత ఇప్పుడు నౌ ఈ స్పేస్లో ఏదైతే ప్రభుత్వం FDIకి అనుమతిస్తుందో అది బహుశా పనిచేస్తుంది. ఇవాళ్ళ ప్రైస్ మూమెంట్ బహుశా అదే కారణం అయి ఉండొచ్చు. తర్వాత వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ ఒకటి, ఈ స్టాక్ కూడా స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఈ స్టాక్ ఈ కంపెనీ కూడా ఈ స్పేస్ సెక్టర్లో పనిచేస్తున్న కంపెనీ. తర్వాత జీ కృష్ణ గుంటూరు నుంచి, సోమ్ డిస్టిలరీస్ కొన్నారట 320 రూపాయల్లో, యావరేజ్ ఏమైనా చేసుకోవచ్చా ఇక్కడ? రాజేంద్ర గారు టెక్నికల్గా ఎలా ఉంది సోమ్ డిస్టిలరీస్? బాగా పడిపోయింది.
ఇట్స్ ఎ వీక్ స్టాక్ అండి, వీక్ స్టాక్స్ ఎప్పుడు కూడా యావరేజ్ అయితే సజెషన్, సో అవార్డ్ అనే చెప్తాం. ఇన్ఫాక్ట్ పుల్ బ్యాక్స్ వస్తే కనుక ఐ షుడ్ ట్రై టు ఎగ్జిట్ ఈ స్టాక్ లో. సో వెరీ వీక్ చార్ట్స్ లో అయితే చాలా వీక్ కనిపిస్తుంది స్టాక్. సముద్రం అడుగుతున్నారు, 500 షేర్లు ఎస్బీఐ 585 రూపాయలు కొన్నారు, దీని నుంచి కెనరా బ్యాంక్ కి షిఫ్ట్ అవుతారట, స్ప్లిట్ న్యూస్ ఉంది కాబట్టి. క్రాంతి గారు, ఎస్బీఐ నుంచి కెనరా బ్యాంక్ షిఫ్ట్ అవచ్చా? కెనరా బ్యాంక్ కూడా బాగా పెరిగిన స్టాక్ వస్తుంది గారు. ఓకే, ఆయన అయితే పేషెన్స్ కనుక ఉంటే కనుక వసంత్ గారు స్టేట్ బ్యాంక్ లోనే ఉండమని చెప్తాను. లేదు, కెనరా బ్యాంక్ లో ఏంటంటే కొంచెం మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ యాక్టివిటీ ఒకటి ఎక్కువ ఉంటుంది, అందువల్ల కెనరా బ్యాంక్ లో హైబిట్ అనేది ఎక్కువ ఉంటుంది, వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది వసంత్ గారు. అది ఒక రీజన్ తో వెళ్ళాలి, కానీ ఫండమెంటల్ గా స్టేట్ బ్యాంక్ నుంచి కెనరా బ్యాంక్ వెళ్ళడం అనేది అంత ఎంకరేజబుల్ అడ్వైస్ కాదు వసంత్. రవీంద్ర వర్మ అడుగుతున్నారు, ఆర్తి ఫార్మా 500 రూపాయల్లో 6 మంత్స్ గా హోల్డ్ చేస్తున్నారు, ఇంకో 200 స్టాక్స్, 200 షేర్లు యాడ్ చేసుకోవచ్చా ఫార్మా షేర్లు, లేదు ఏదైనా అదర్ ఫార్మా స్టాక్ వెళ్ళాలా? కుటుంబ గారు, ఆర్తి ఫార్మా, సన్ ఫార్మా కొనమంటారండి? ఎందుకంటే కంటిన్యూస్ గా ఓన్లీ ఒకే స్టాక్ లో మొత్తం పొజిషన్స్ పెట్టుకునే బదులు డెఫినెట్లీ గో ఫర్ సన్ ఫార్మా అంటాను. ఓకే, కాకినాడ నుంచి కృష్ణ, ఓకే రైల్వే స్టాక్స్ ఏదైనా మీరే ఒకటి ఐడెంటిఫై చేసి మంచిదా కాదని అడగాలి, అలా అలవాటు చేసుకోండి. ఆర్ఏ డ్రగ్స్ అండ్ ఫార్మా 66 రూపాయలు కొన్నారు, లిఖిత హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా? ఏఏఆర్ఈవై ఆర్ఏ డ్రగ్స్ అండ్ ఫార్మా, అదే అంత గొప్ప స్టాక్ అయితే కాదండి, చూపిస్తాం అనమాట స్టాక్ అయితే మాత్రం. ఐ థింక్ దానికంటే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి. ఈ స్టాక్ అయితే క్లియర్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ లో అనమాట అందులో ఉన్న ప్రైజ్ యాక్షన్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్యూర్లీ ఆపరేటర్ కంట్రోల్డ్ లో వాల్యూమ్స్ లో అనమాట 20 రూపాయలు ఉన్న స్టాక్ ని 65-70 వరకు తీసుకెళ్ళటం, మళ్ళా ఆ టైం అప్పుడు అనమాట సమ్ న్యూస్ అనౌన్స్ చేయటం అది చూస్తున్నాం. స్మాల్ క్యాప్ కంపెనీ అండి, జస్ట్ అరౌండ్ 120 crore మార్కెట్ క్యాప్ కంపెనీ, అవాయిడ్. ఓకే, స్నేహ అడుగుతున్నారు, 3 మంత్స్ ఓల్డ్ సన్ కోసం ఫ్యూచర్ మ్యూచువల్ ఫండ్ లో లంసమ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 2 స్కీమ్స్ సెలెక్ట్ చేస్తున్నారు, క్వాంట్ స్మాల్ క్యాప్, పరాగ్ పరేక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, 1.5 lakh ఈచ్ ఫర్ 15 ఇయర్స్. 15 ఇయర్స్ అని కాకుండా ఇన్వెస్ట్ చేయటం మంచిదే ఈ సమయంలో, రెండు కూడా బాగా చక్కగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్స్. ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోగా మీరు ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ని, ఒక స్మాల్ క్యాప్ ఫండ్ని సెలెక్ట్ చేస్తున్నారు, మంచి ఆలోచనే, ఇన్వెస్ట్ చేయండి. బట్ ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి ఇవి బాగా పెర్ఫామ్ చేస్తున్నాయా లేదా ఈ అంశాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళండి. కోటి బాబు విశాఖపట్నం నుంచి, కాఫీ డే ఎంటర్ప్రైజెస్ 36 రూపాయలు ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఇక్కడ 10,000 షేర్లు ఉన్నాయి. బంగారం లేదండి, బంగారం లేదండి, జనరల్ ఎలక్షన్స్ అయ్యే వరకు ఉంచుకోమని చెప్పేసి రిపీటెడ్ గా చెప్తున్నాను అనమాట. కాస్త పొలిటికల్ ఫ్లేవర్ ఉన్న కౌంటర్ కూడా, అండ్ రీసెంట్లీ స్టాక్ చూసాం 54 వీక్ ఇది 52 వీక్ హై టచ్ అయ్యి అనమాట తిరిగి కరెక్ట్ అవుతుంది, బట్ డెఫినెట్లీ దెర్ ఇస్ గుడ్ ఇది స్కోప్ ఫర్ 3 ఫిగర్ టార్గెట్ అని చెప్పేసి అంటున్నాను. ఓకే, కిషోర్ న్యూజెర్సీ నుంచి రాస్తున్నారు, సెంట్రల్ బ్యాంక్ 15 రూపాయలు ఉన్నాయి, అలాగే బయోకాన్ 241 ఉన్నాయి. రాజేంద్ర గారు, సెంట్రల్ బ్యాంక్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? థింక్ పిఎస్యూస్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. నా ఉద్దేశంలో అయితే ఇట్స్ ఏ హోల్డ్ స్టిల్, 65 రూపీస్ వెళ్ళినప్పటికీ ఇట్ హాస్ పొటెన్షియల్. ప్రీవియస్ స్టాప్ ఇది ఆల్మోస్ట్ ఐ థింక్ 2010 లో చూస్తే కనుక 212 ఉంది, అంతవరకు వెళ్ళకపోయినా అట్లీస్ట్ 123 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మేబీ 123 ఆ లెవెల్ వస్తే కనుక ఈ షుడ్ టేక్ ప్రాఫిట్స్. ప్రొటెక్టివ్ స్టాప్ 51 కింద సజెస్ట్ చేస్తాను. ఓకే, కుటుంబం గారు, బయోకాన్ ఏంటి పరిస్థితి, 240 ఉన్నాయి? కాంట్రేరియన్ బెట్ గా కొనమంటానండి, ఎవ్రీ డిక్లైన్ లో హోల్డ్ చేయమంటాను, ట్రైలింగ్ స్టాప్ ఆయన కొన్న ప్రైస్ పెట్టుకుని హోల్డ్ చేయమంట. దిస్ ఈస్ వన్ స్టాక్ విచ్ కెన్ సర్ప్రైజ్ దిస్ ఇయర్ ఫ్రమ్ ఫార్మా స్పేస్ అంటాను. ఓకే, సో చాలా కానీ బాగా డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఆశలు రేకెత్తించడం మళ్ళీ డిసప్పాయింట్ చేయటం, బయోకానికి ఉన్న జన్మ లక్షణం అనాలి దీన్ని. ఓకే, కార్యక్రమాన్ని ఇక్కడితో ఆఫ్ వేసి పీవైటీ మార్కెట్స్ సమర్పించే యూట్యూబ్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.